ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనము. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా, నిన్ను తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఎరిగి నిర్మించి విమోచించినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనే సమస్త కార్యములను జరిగించేటువంటి వారు. మరి ఆయన నీ జీవితములో నీ కార్యాలన్నీ జరిగించాలంటే సమస్తాన్ని నీవు దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రతి దినమున ప్రతి క్షణమున దేవుని యొక్క చిత్తమునకు దేవుని యొక్క కృపకు నీవు అప్పగిస్తావో, అప్పుడు ఆయన నిన్ను విమోచించి ప్రతి దినమున ప్రతి క్షణమున సమస్తాన్ని నీ జీవితములో నీకు ఆశీర్వాదకరముగా ఆయన నామమునకు మహిమకరముగా జరిగించేటువంటి దేవుడు. కొన్ని విషయాలను దేవునికి అప్పచెప్తూ ఉన్నారు, కొన్ని విషయాలను దేవునికి అప్పచెప్పడం లేదు. కాబట్టే అన్ని విషయాలు జరగడం లేదు, ప్రతి విషయంలో ఫలించడం లేదు, ప్రతి ప్రయత్నము ఫలించడం లేదు. దేవునికి ప్రతి విషయాన్ని అప్పగించి ఇది మొదలుకొని దేవునిని పరిపూర్ణముగా వెంబడించండి, పరిపూర్ణముగా విశ్వసించండి, పరిపూర్ణముగా ఆయనకు సమస్తాన్ని సమర్పించండి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన సమస్తాన్ని జరిగిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు మేలు చేసేటువంటి దేవుడే ఆయన. ఎప్పుడు కూడా నిన్ను నొప్పించాలని, బాధ పెట్టాలని, గాయపరచాలని కోరుకునేటువంటి దేవుడు కానే కాదు, నిన్ను ఆశీర్వదించాలని ఇంకా ఉన్నతమైన భక్తిలోనికి, ఉన్నతమైనటువంటి నిత్యరాజ్యపు దీవెనలోనికి నిన్ను నడిపించాలని, ఆత్మీయమైన దీవెనలోనికి నిన్ను నడిపించాలని నిన్ను ప్రేమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నీ జీవితాన్ని సమస్తాన్ని ఆయనకు సమర్పించు. సమస్తాన్ని ఆయన తప్పక చక్కగా జరిగించేటువంటి దేవుడు ఆయన. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను నాయన అయ్యా మీరే నిర్మించినటువంటి దేవుడు ప్రభువ, అయ్యా విమోచించినటువంటి విమోచకులు తండ్రి, మీరే సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు అని వారితో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి జీవితాల్లో ప్రతి కార్యమును, ప్రతి ఆలోచనను, ప్రతి పనిని, సమస్తాన్ని మీకు అప్పగించేటువంటి మనస్సును వారికి దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయ్యా ఏ బిడ్డలైతే వేదంలో శోధనలో ఉన్నారో మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పనులు కాక అయ్యా సఫల పొందక అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, ఎన్ని సమస్యలలో అయ్యా నా జీవితం ఏమవుతుందని బాధపడుతున్నటువంటి వారిని మీరే నాయన, మీ నాయన తండ్రి కృపగలిగిన హస్తములతో కాపాడి సంరక్షించి సమస్తాన్ని మేలుకరంగా జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.